బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ హైదరాబాద్ కానీ కొంతమంది అంటే మీ ప్రత్యర్థులు కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఆవిడ రిజైన్ చేయడానికి రీజనే మీ జాబ్ చాలా మంచి జాబ్ మీద చెప్పాలంటే మంచి బ్యూరోక్రాట్ గా ఉండేవాడు వాళ్ళ ఇంకా మంచి పొజిషన్ లో ఉండేవాడు మీరు కంటిన్యూ అయ్యి ఉండింటే సో అక్కడ కబ్జాలకి పాల్పడి ఆవిడ చాలా దురాగతాలు చేసి అవినీతికి పాల్పడి రిజైన్ చేసి బయటకు వచ్చి పాలిటిక్స్లోకి వచ్చారు ఈవిడ సచ్చిరురాలు ఎలా అవుతారు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు చాలా మంది ఏంటంటే అండి ఇది ఏమంటారు అంటే అది ఇగ్నోరెన్స్ అంటారు దట్స్ కాల్డ్ ఇగ్నోరెన్స్ ఎందుకంటే రంగారెడ్డిలో టూ థౌజండ్లో ఐ వాజ్ ద డిప్యూటీ కలెక్టర్ ఫర్ రంగారెడ్డిలో ట్రైనింగ్ ఉన్నా ఆ తర్వాత వికారాబాద్ కొన్ని రోజులు చేశా రంగారెడ్డిలో ల్యాండ్ కావాలంటే అంటే ఎకరాలు కాదు నేను అనేది సెంట్లు అంటే యాక్చువల్లీ హౌస్ సైట్ ఇస్తారు చూడండి ఐదు వందల గజాలు ఆ సైట్ కావాలన్నా కూడా కలెక్టర్ కూడా పవర్స్ ఉండవు ఎవరికి ఉంటాయంటే ఓన్లీ కు ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెన్సివ్ సెంట్రల్ స్టేట్ క్యాపిటల్ అప్పుడు హైదరాబాద్ సో హైదరాబాద్ రంగారెడ్డిలో ఒకళ్ళకి ల్యాండ్ అలాట్ చేయాలన్నా కూడా కలెక్టర్ కూడా పవర్స్ లేని సిచువేషన్ అండ్ నేను ట్రైనింగ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు వెరీ జోక్ అన్నమాట ఇది ఏంటంటే కూడా వచ్చింది నేను దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను ఏంటంటే మేము ఈ ల్యాండ్ కొన్నది ఎప్పుడు తెలంగాణలో మేము అనుకున్న ల్యాండ్ తీసుకున్నది టూ థౌజండ్ ఎయిట్ లో టూ థౌజండ్ ఎయిట్ లో యాక్చువల్లీ నేను సర్వీస్ లో లీవ్ లో ఉన్నాను టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ వరకు నేను లీవ్ లో ఉన్నా ఫైవ్ ఇయర్స్ లీవ్ లో ఉన్నా లాంగ్ లీవ్ లో టూ థౌసండ్ ఏం లేదు పిల్లలు ఉన్నారు పిల్లలు చిన్న పిల్లలు సో నేను ఏం చేశానంటే టూ థౌసండ్ ఫోర్ టు టూ థౌసండ్ నైన్ నేను గ్యాప్ తీసుకున్నాను రీజాయిన్ అవుదాం అనుకున్న టైం కి మా హస్బెండ్ రిజైన్ చేయమన్నారు సో వన్ మంత్ నేను ఆఫీస్కి వెళ్ళి నా రిజగ్నేషన్ లెటర్ పుట్అప్ చేసి వన్ మంత్ లో నేను మా హస్బెండ్ కి ఇష్టం లేదు ఆ పిల్లలు చదువుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సఫర్ అవుతుంది తన బిజినెస్ అంతా చెన్నైలో సో తను ఎలా ఆలోచించారంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడో పోస్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడో ఇబ్బందులు పడి ఇవన్నీ ఎందుకు వచ్చిన హెడేక్ సి జాబ్ నువ్వు చేయాలనుకున్నావు టూ థౌజండ్ ఫోర్ వరకు చేశాను తర్వాత నుంచి ఏంటంటే పిల్లల కోసం పిల్లలు చిన్న పిల్లలు అప్పుడప్పుడే దే నీడెడ్ ద మదర్ సో ఐ హ్యాడ్ టు బీ విత్ దమ్ దర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ సో ఆ టైంలో నేను పిల్లల కోసం కొన్ని రోజులు వదిలేసాను తర్వాత నుంచి ఏంటంటే ఒక్కసారి మనం ఉద్యోగం చేసి పక్క సైడ్ ట్రాక్ వెళ్ళాక మనకు కూడా ఏమనిపిస్తుంది ఇంకేం చేస్తావులే అండ్ ఎనీ నేను ఏం చేసేదాన్ని అంటే నాకు వచ్చే జీతం అంతా కూడా నేను చారిటీకి ఇచ్చేసి మళ్ళీ మా హస్బెండ్ నుంచి డబ్బులు అడిగేదాన్ని నువ్వు నాకు ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నావు నువ్వు అక్కడ కూర్చుని ఫోన్లే నీకు ఏమన్నా వచ్చే జీతం నా పీఏకి వచ్చే జీతం రావట్లేదు నీకు ఖచ్చితంగా మాట్లాడితే అది కూడా పంచి పెట్టేసి మళ్ళీ డబ్బుల కోసం చేస్తున్నావు ఎందుకు వచ్చిన ఉద్యోగం ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆయన వద్దన్నారు లీవ్ ముందు ఫైవ్ ఇయర్స్ వరకు లీవ్ తీసుకున్నాను తర్వాత ఇంకా రిజైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు నేను ఐ వాజ్ వర్కింగ్ అండ్ టూ థౌజండ్ వన్ మాత్రమే నేను రంగారెడ్డిలో ఉన్నా తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రాలో రాయల్సీ లో అనంతపూర్ దగ్గర వర్క్ చేసా సో ఐ వాజ్ నాట్ హియర్ ఎట్ ఆల్ అంటే టూ థౌజండ్ లో నేను పనిచేసి ట్రైనింగ్ ఆఫీసర్ గా ఉన్నాను టూ థౌజండ్ ఎయిట్ లో మేము ల్యాండ్ కొన్నాం దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అసలు అసలు సంబంధమే ఉండదు కానీ ఏంటంటే ఎముకలు ఎముక యు నో ఇట్ కెన్ మూవ్ ఎనీవేర్ సో ఏంటంటే ఏదో ఒక ఆరోపణ చేయాలని డిప్యూటీ కలెక్టర్గా చేసి అండ్ డిప్యూటీ కలెక్టర్గా చాలా మంది చేశారండి ఎవరైనా ఒక అంగుళు ల్యాండ్ తీసుకోగలరేమో చూడండి ఇట్స్ నాట్ పాసిబుల్ ద వే యాక్చువల్లీ ఈ ల్యాండ్ డీల్ కూడా మాకు ఇక్కడ నుంచి రాలా మెడ్రాస్లోనే మా హస్బెండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళకి సంబంధించి అగ్రిమెంట్స్ అయితే వాళ్ళు అక్కడి నుంచి మాకు డీల్ కూడా మెడ్రాస్లోనే అయింది కొనుక్కోవడం కూడా ఓహో సో ఇది ఇక్కడ కాదు అయ్యింది ఫ్రాంక్లీ స్పీకింగ్ సో దానికి దీనికి సంబంధమే లేదు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి కాకపోతే ఒకే ఒక్కటి నేను నా రోల్ ఎక్కడ ప్లే చేశానంటే వెన్ ఐ చెక్డ్ వెదర్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ చెక్ చేసినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇది సుప్రీంకోర్టు గవర్నమెంట్ ల్యాండ్ కాదు అన్నది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండింది రెండోది ఇక్కడ పహానీస్లో ఎవరి పేర్లు ఉన్నాయి వాళ్ళు ఎవరు అమ్ముదాం అనుకుంటున్నారో అవి మాత్రం చెక్ చేసుకోవడం జరిగింది నా రెవెన్యూ నాలెడ్జ్ ఉపయోగించింది ఆ చిన్న విషయంలో అసలు చెక్ చేసుకోవడానికి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెక్ చేసుకోవడానికి మాత్రమే నా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడుకుని ఉంటానేమో గానీ ఇంకా మిగతా విషయాల్లో నా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు కానీ ఎందుకో అంత భయంకరమైన అలిగేషన్స్ మీద వచ్చాయి అంటేనండి ఎవరన్నా పాజిటివ్ చెప్తే కొత్తపల్లి గారు పొద్దున్నే నాలుగు గంటలు లేసి రెండు గంటలు పూజ చేస్తారని చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి ఎంత స్పైసీ న్యూస్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చూస్తున్నాను కదా పాజిటివ్ మీరు వంద మాట్లాడండి నో విల్ బి ఇంట్రెస్టెడ్ వెరాజ్ నెగిటివ్ ఒక వర్డ్ వస్తే దాని మీద ఎంత హైప్ వస్తుంది అంటే అంటే బహుశా ప్రజలు అలాగే ఇంట్రెస్ట్గా చూస్తున్నారా లేకపోతే అయ్యే వైరల్ అవుతున్నాయా అన్నది నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆర్ వి గోయింగ్ అని ఎందుకంటే ఒక పాజిటివ్ న్యూస్ తీసుకునే ఇంట్రెస్ట్ లేని ప్రజలకు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అన్నది దట్స్ మై క్వశ్చన్ మీరు రాజకీయాల కోసమే జాబ్ మానేశారని కూడా కొంతమంది అంటూ ఉంటారు అది కూడా అబద్ధమే అండి ఎందుకంటే రెండు వేల పదిలో నేను రిజైన్ చేశాను నా రిజిగ్నేషన్ కాపీ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే తర్వాత రెండు వేల పదిలో నేను వచ్చేసాను నేను వైఎస్ఆర్ లో జాయిన్ అయింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి సో అప్పటి వరకు నేను ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఆ ఇయర్స్ చాలా ఎంజాయ్ చేశానండి ఎందుకంటే మా హస్బెండ్ బిజినెస్ మీద హీ యూస్ టు ట్రావెల్ అలాట్ అబ్రాడ్ అది వెళ్తూ ఉండేవారు సో కంటిన్యూస్ గా ప్లస్ టికెట్ వేస్తారు హిజ్ ఇంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి హిజ్ ఇంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అండ్ వీ యూస్ టు హ్యావ్ పెట్రోల్ ట్యాంకేజెస్ ఇన్ చెన్నై ట్యాంకేజెస్ ప్రాజెక్ట్ ఉండింది సో వీ వర్ ద ఫస్ట్ కంపెనీ టు హోల్డ్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద పోర్ట్ చెన్నై పోర్ట్ లో సో పెట్రోలియం ట్యాంకేజెస్ బిజినెస్ లో ఉన్నారు అండ్ విశాఖపట్నం పోర్ట్ లో కూడా మాకు క్రెయిన్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఉండేది అండ్ అది కూడా టాటా టిసి తో కలిపి చేసేవారు సో ఆ తర్వాత మేము అది క్లోజ్ చేసాం వైజాగ్ లో వైజాగ్ వద్ద అండ్ చెన్నైలో ఉండేది తర్వాత మా హస్బెండ్ హోటలీడ్ గా కూడా ఉన్నారు ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్న పార్క్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది మా హస్బెండ్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనే వన్స్ అపోర్ టైమ్ ఇన్ జర్మనీ ఫస్ట్ టేక్ ఓవర్ టైమ్ లో తర్వాత తర్వాత లెఫ్ట్ ఇట్ అనమాట సో ఇట్లా చాలా బిజినెస్ లో ఉన్నారు సో హీ యూస్ టు బి బిజీ ఇన్ హిస్ ఓన్ లైఫ్ సో తనతో పాటు నేను కూడా చక్కగా వన్ ప్లస్ వన్ టికెట్ వేసుకుని తిరిగాను ఎంజాయ్ చేస్తానని చెప్పాలి అందుకనే నెక్స్ట్ ఇంక ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ పోయిందేమో హై గా తిరుగుతున్నాం రోజు పొద్దున్నేస్తే ఇక్కడ తిరగాలి అదే ప్రోటోకాల్ అంటారు అర్ధరాత్రి ట్రైన్ కి వస్తున్నారు మినిస్టర్ గారు రిసీవ్ చేసుకోమంటారు ఈ హెడేల్ కన్నా అది బెటర్ ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి